క్రిస్మస్ అనేది వాక్యానుసారమైన మనము సెలబ్రేట్ చేసుకునే ఈ డిసెంబర్ నెలలో 20వ తారీఖు యేసుక్రీస్తు పుట్టిన దినము అని మనం సెలబ్రేట్ చేసేది వాక్యానుసారమైన మనం సెమీ క్రిస్మస్లు చేసుకోవడం అనేది వాక్యానుసారమైన మనము పలహారాలు గిఫ్ట్స్ ఒకరికొకరు గిఫ్ట్స్ పంచుకుంటూ మనము ఎంజాయ్ చేయడం అనేది వాక్యానుసారమైన ట్రీ క్రిస్మస్ ట్రీ అని చెప్పేసి పెట్టి దాన్ని డెకరేట్ చేయడము ఇది బైబిల్ పరంగా వాక్యానుసారమైన ఒకవేళ ఇది వాక్యానుసారం కాకపోతే మరి ఇది ఎక్కడికి వచ్చింది క్రిస్మస్ అంటే ఏంటి బైబిల్ ప్రకారం క్రిస్మస్ అంటే ఏంటి మనము పాటించే క్రిస్మస్ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ అనేది మనం ఇవాల తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మొదటి యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో అపొస్తలుడైన యోహాను ఏమంటాడంటే మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కటిని మీరు పరీక్షించాలి సో ఏం చేయాలట ఇప్పుడు నేను మాట్లాడితే ఇది దేవుని దగ్గర నుండి వస్తుందా జోన్స్ బ్రదర్ సొంతగా చెప్తున్నాడా అని మీరు పరీక్షించాలి అని చెప్పి చెప్తున్నాడు నేననే కాదు మీరు ఏ సంఘంకి పోయినా మీరు మెగా చర్చి సంఘాలకు పోయినా బైబిల్ ఏం చెప్తుందనేది కరెక్ట్ కానీ సతీష్ బ్రదరో ప్రవీణ్ బ్రదరో చెప్పింది కరెక్ట్ కాదు బైబిల్ ఏం చెప్తుందనేది కరెక్ట్ ఓకే నేను చెప్పట్లేదు యోహాన్ చెప్తున్నాడు సో చెప్పిన వాక్యం అనేది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది మీరు పరీక్షించాలి ఇది దేవుని దగ్గర నుండి వస్తుందా లేక దేవుని దగ్గరికి కాకుండా వస్తుంది అంటే ఎక్కడ నుండి వస్తుంది దయ్యం దగ్గరికి వస్తుందా సో మీరు వెళ్ళే ప్రతి ఒక్క సంఘంలో మీరు ఇన్న వాక్యం అనేది దేవుని దగ్గర నుండి వస్తుందా లేక చీకటి నుండి వస్తుందా అనేది పరీక్షించాలి అపొస్తలుడైన పౌలు కూడా అంటాడు అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ బెరియన్ సంఘస్థులు తెస్సలోనిక సంఘంలాగా కాకుండా వీరు నేను చెప్పిన వాక్యాన్ని పరిశోధించారు అపొస్తలుడైన యోహాను అపొస్తలుడైన పౌలు ఇద్దరు చెప్పేది ఏంది అంటే వాక్యము దేవుని యొక్క వాక్యము ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు చేసే ఆచారాలు మీరు చేసే సాంప్రదాయాలనేటి వాక్యానుసారమైనటేనా కాదా మీరు ఇప్పుడు చేసే సాంప్రదాయాలు డెకరేషన్లు స్వీట్లు క్యారల్స్ కొత్త బట్టలు వేసుకుంటూ ఎంజాయ్ చేసుకోవడం అనేది కరెక్టా వాక్యానుసారంగా ఉందా కాదా అనేది మీరు పరీక్షించాలి మనకు మనం బైబిల్ చదవము మనకు బైబిల్ తెలియదు మనం బైబిల్ చదవడానికి టైం లేదు మనకు పాస్టర్ ఏది నేర్పితే అదే కరెక్ట్ మనకి ఆ పరిస్థితుల్లో 90% క్రైస్తవులు అనబడే మనము జీవించుచున్నాం ఇప్పుడు పాస్టర్ ఏం చెప్తే అదే కరెక్ట్ బైబిల్ ఏం చెప్తుందో అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం బైబిల్ చదవం మనకు బైబిల్ జ్ఞానం లేదు మనకు బైబిల్ చదవడానికి టైం లేదు మనకు ఉద్యోగాలు భార్య పిల్లలు సంపాదన లోకంలో ఆస్తులు సంపాదించుకోవడానికి మనకు బాధ్యతలు చేయడానికి మనకు టైం ఉంది కానీ మనకు బైబిల్ చదివి బైబిల్ ఏం నేర్పిస్తుంది బైబిల్ చదువుకుంటూ బైబిల్ చదివినప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నట్టు దేవుడును మనతో మాట్లాడడానికి మీరు ఛాన్స్ ఇవ్వకపోతే మీ ఆదాం స్వభావంని బట్టి మీలో ఉన్న పాపం అనేది మీకు ఎట్లా తెలుస్తుంది మీరు ఎట్లు పరిశుద్ధులుగా తీర్చబడతారు క్రిస్మస్ అనేది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనేది ఫస్ట్ మనం చూసుకుందాం నేను లాస్ట్కి వాక్య భాగంలోకి వెళ్తాను కానీ ఫస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ ఇస్తాను అసలు ఈ ఆచారాలు ఈ సాంప్రదాయాలు ఈ క్రిస్మస్ మనం సెలబ్రేట్ చేసేటి ఎక్కడి నుండి వచ్చాయి అనేది ఫస్ట్ మనం చూద్దాం ఓకే సో ఫస్ట్ పాయింట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఉత్తర యూరోప్ అని ఒక ఖండం ఉన్నది ఆ ఖండంలో కొన్ని దేశాలు ఉన్నాయి ఆ ఖండము నా చిన్న కూతురు ఈ మీ అందరికి అర్థమవ్వాలి అని కూడా కొంచెం ఈ డయాగ్రామ్ వేసింది కాబట్టి ఇది చూపిస్తాను ఓకే ఇదంతా ఏంటంటే ఇది భూమి ఓకే ఈ భూమి ఇదంతా భూమి ఓకే ఇటు సూర్యుడు ఉన్నాడు సో దీంట్లో నార్థన్ హెమిస్ఫియర్ సౌదర్న్ హెమిస్ఫియర్ అని ఈ మధ్యలో ఈక్వేటర్ అంటే ఈ భూమిని రెండు రకాలుగా విభజించబడ్డాయి ఓకే నార్థన్ ఉత్తర దక్షిణ అని రెండు రకాలుగా విభజించబడ్డాయి అయితే ఇప్పుడు ఇక్కడ ఉత్తర యూరోప్ ఖండము అంటే ఈ ప్రదేశం అన్నట్టు ఓకే ఈ ప్రదేశంలో ఉన్న దేశాలను ఏమంటారంటే ఇంగ్లీష్లో స్కాండినేవియా దేశాలు అంటారు అయితే ఈ దేశాలలో ఏమొస్తాయంటే రోమన్స్ ఇటలీ తర్వాత యూరోప్ జర్మనీ తర్వాత నార్వే స్వీడన్ ఫిన్లాండ్
ఐస్లాండ్ ఈ అన్ని దేశాలు అందర్ని కలిపి స్కాండినేవియా నేషన్స్ అంటారు సో ఈ అన్ని దేశ కలిసి వీళ్ళ దగ్గర ఉన్న అన్య దేవతలు వీళ్ళు పూజించే దేవుళ్ళు కేవలము ఆ భూప్రపంచానికి తెలియని దేవుళ్ళు వాళ్ళు కేవలము వాళ్ళ గోత్రంకే తెలుసది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దేశంలో ఒక గోత్రం ఉంది అనుకోండి వాళ్ళు ఒక దేవుడిని ఆరాధిస్తారు ఆ దేవుడు మిగిలిన భూప్రపంచం మొత్తానికి ఎవరికి తెలియదు ఆ దేవుడు అలా ఈ దేశాలన్నిటిలో దేవుణ్ణి ఆధారించే రకరకాలైన దేవతలను పూజించుకుంటూ వారి వారికి ఉన్న వేరే వేరే విశ్వాసాలు ఉన్నాయి అన్నట్టు సో వీళ్ళందర్ని ఏమంటారంటే పేగన్స్ అంటారు పేగన్స్ అంటే అన్యమతస్థుడు అంటే మనం విశ్వాసించే యేసుక్రీస్తు దేవుడని కాకుండా వేరే ఒక దేవుడు ఆ వేరే ఒక దేవుడేలో ఎవరు ఆ గోత్రానికి సంబంధించిన దేవుడు ఆ తర్వాత అనేకమైన గోత్రాలు ఈ దేశాలలో ఉన్నాయి సో అనేకమైన ఈ గోత్రాలకు సంబంధించిన దేవుళ్ళు దేవతలు ఉన్నారు వారికి ఉన్న ఆ విశ్వాసము వారికి ఉన్న ఆ విశ్వాసాన్ని బట్టి వారు ఆరాధించే ఆ విధానాలన్నీ వేరువేరుగా ఉన్నాయి అన్నట్టు సో ఇవన్నీ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవారంటే మనమందరము మన ఈ అన్ని దేశాలు స్కాండినేవియా దేశాలన్నీ కలిపి మనం ఒక రోజు ఏం చేద్దామంటే మనము దేవుణ్ణి మహిమపరుస్తాం దేవుణ్ణి ఆరాధిద్దాం మనకున్న అన్ని దేవుళ్ళు దేవతలు మనకున్న విశ్వాసం అని ఇవన్నీ ఒక రోజు పెట్టుకొని మనమందరం కలిసి ఎంజాయ్ చేద్దాం బాగా వంటలు చేసుకొని తిందాము ఒకరినొకరు పిలుచుకుందాం గిఫ్ట్లు ఇచ్చుకుందాం అని చెప్పి ఈ దేశాలన్నీ కలిపి ఏం చేసినాయంటే అట్లా తీర్మానించుకున్నాయి ఎప్పుడు ఏసుక్రీస్తు చనిపోయిన మొదటి శతాబ్దం రెండో శతాబ్దం అనుకుందాం ఓకే అదే టైంకి ఏమైంది ఏసుక్రీస్తు వచ్చిండు 3.5 సంవత్సరాలు సేవ చేసిండు చనిపోయిండు తిరిగి లేచిండు ఆ టైంలో ఏమైంది రోమన్ సామ్రాజ్యం వచ్చి యెరూషలేముని చెదరగొట్టారు చాలామంది ఏసుక్రీస్తుని నమ్మిన వాళ్ళందరూ భూప్రపంచమంతా వ్యాపించారు అదే రకంగా మనకి ఇక్కడ ఇండియాకి తోమా వచ్చాడు రైట్ అదే రకంగా చాలామంది ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరూ కూడా ఈ స్కాండినేవియా నేషన్స్ ఈ దేశాలు ఉన్నాయి కదా రోమన్స్ డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫిన్లాండ్ ఐస్లాండ్ ఈ దేశాలన్నీ వాళ్ళు ఆరాధించే పద్ధతులు ఉన్నాయి కదా అక్కడ క్రైస్తత్వం అనేది మొదలైంది కొంతమంది ఉన్నారు వాళ్ళ దేశాలు వాళ్ళు ఆరాధించుకునేటోళ్ళే మా లక్షలల్లో కోట్లలో ఉండి ఉంటారు కానీ ఏసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు కొంత 10 మందో 100 మందో అట్లా మొదలవుతుంది మొదలైనప్పుడు ఏమైందంటే వీళ్ళందరూ ఏం చేశారు అరే వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారని ఏసుక్రీస్తు నమ్మిన వాళ్ళు కూడా ఏం చేశారు ఈ ఆచారాలు ఈ సిద్ధాంతాలు వాళ్ళ అన్య దేవతలను పూజించుకునే విధానాలు వాళ్ళ విశ్వాసాలను తీసుకొచ్చి ఏసుక్రీస్తు సువార్తలో కలిపేశారు అర్థమైందా ఇప్పుడు మనం చేసుకునే క్రిస్మస్ కూడా ఎడికెళ్ళొచ్చింది అక్కడ ఆ అన్యస్తులు వాళ్ళ దేవుళ్ళను పూజించే విధానాలు వాళ్ళ సాంప్రదాయాలు అన్నీ తీసుకొచ్చి మనం కలుపుకున్నాం మన సువార్తలో ఇప్పుడు భూప్రపంచం అంతా 20 డిసెంబర్ 20 తారీఖుకి ఓ ఎంజాయ్ చేస్తారు మొత్తం వారం మొత్తం ఎంజాయ్ చేస్తారు ఏమీ తెలియదు సువార్త తెలియదు రక్షణ తెలియదు రక్షింపబడ్డామా తెలియదు ఏదో సపట్లు కొడతాము ఆదివారం పోతాము సపట్లు కొట్టినామా చర్చికి పోయినామా వచ్చినామా అనేది కాదు మనకు తెలియాలి మనం చేసేది ఏందని అట్లాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాము మొదటి శతాబ్దంలో నుండి ఇవాళ 21వ శతాబ్దం వరకు కూడా అదే రకంగా ఉన్నాం మనం ఏం తేడలేదు ఓకే ఇంకా కొంచెం ముందుకి పోతే ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు మనము భారతదేశంలో ఉన్నాం భారతదేశంలో 2 కోట్ల దేవుళ్ళు అంటారు హిందువులకు కదా ఆ 2 కోట్ల దేవుళ్ళకు కూడా రకరకాలైన సాంప్రదాయాలు ఉన్నాయి ఆచారాలు ఉన్నాయి మనం కూడా అవి తీసుకొచ్చి మనం కూడా ఇండియాలో కలుపుకున్నాం మన సువార్తలు బొట్లు పెట్టుకుంటాం మనం బొట్టు పెట్టుకుంటాం హిందూ ఆచారం గృహప్రవేశం కావాలి అంటే పాలు పొంగిస్తాం అగ్నిదేవుణ్ణి పూజిస్తాం ఏసుక్రీస్తు దేవుణ్ణి పూజించాము అగ్నిదేవుణ్ణి పాలు పెట్టి పాలు పొంగించి అగ్నిదేవుణ్ణి పూజిస్తాము బిల్డింగ్ కడితే వాస్తు చూస్తాము
వాస్తుదేవుడు ఆ రెండు కోట్లల్లో ఒక దేవుడు వాస్తుదేవుడు వాస్తుదేవుడిని చూస్తాము యేసుక్రీస్తు సువార్తను పక్కకు పెట్టేసి బైబిల్ని పక్కకు పెట్టేసి మనం చేసేది ఏంటి మన దేశంలో ఉన్న సాంప్రదాయాలను ఆచారాలను తీసుకొచ్చి బైబిల్లో కలిపేసినాం ఇదా జీవితము ఇది ఇందుకేనా యేసుప్రభు మనం సృష్టించి ఆయన రక్షణ ఇచ్చి అమూల్యమైన రక్షణ ఇచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచింది దీని గురించా పొద్దున్న ఇవ్వగానే పోతాం సండే అనగానే చాలా ఇంట్రెస్ట్ మంచి బట్టలు వేసుకొని చర్చికి పోతాం వింటాం వస్తాం మళ్ళీ మొదటి సేమ్ మళ్ళీ మండే టు సాటర్డే సేమ్ మళ్ళీ సండే ఓన్లీ మండే టు సాటర్డే మళ్ళీ సేమ్ నార్మల్ ఇట్నుండి వినుడు ఇట్నుండి వదిలేసింది ఆ రకంగా ఉన్నందుకే క్రైస్తత్వం ఈరోజు ఈ రకంగా ఉన్నది సో సరే ముందడికి పోయి అర్థం చేసుకుందాం ఇంకా క్రిస్మస్ అనేది ఏ రకంగా మన సువార్తలో ఏ రకంగా అన్య దేవతల యొక్క ఆచారాలు పట్టింపులు అనేది ఏ రకంగా వచ్చి కలిసిపోయాయనేది ఇంకా చూద్దాం నేను ఇప్పుడే మొదలుపెట్టాను తర్వాత ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఇవే దేశాలు ఓకే ఉత్తరాఖండంలో ఉన్న ఈ ఉత్తర యూరోప్లో ఉన్న దేశాలు ఇవే కలిసి అక్కడ ఉన్న మత పెద్దలు వీళ్ళందరూ కలిసి ఏ రోజు చేసుకుందాం మనం ఏ రోజు ఇప్పుడు డిసెంబర్ 25 కదా ఇప్పుడు డిసెంబర్ 25 ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు చెప్తున్నాను నేను వీళ్ళందరూ ఈ దేశాల్లో ఉన్న మత పెద్దలు అందరూ కలిసి ఏం చేశారంటే ఏ రోజు చేసుకుందాం మనం చలో అందరు డిస్కషన్ చేద్దాం అని చెప్పి అందరు కలిసి మాట్లాడుకొని ఒక పని చేద్దాం మనం మొత్తము ఇయర్లో మొత్తం అన్నిటికన్నా చిన్న దినము ఏది ఉంటుందో చిన్న దినం అంటే రాత్రి ఎక్కువ పగలు తక్కువ ఉన్న దినాన్ని ఎంచుకుందాం మనం అది ఎప్పుడు ఎంచుకుందాము మనము జూన్ నుండి పంట పండిస్తాము వీళ్ళంతా రైతులే వీళ్ళంతా ఎక్కువ శాతం రైతులే వీళ్ళంతా ఈ దేశంలో కూడా ఇప్పుడు నేను చెప్పిన ఉత్తర యూరోప్లో ఉన్న ఈ దేశాలు ఓకే ఏంది స్కాండినేవియా నేషన్స్ అని చెప్పిన వీళ్ళందరూ ప్రజలందరూ రైతులే అయితే ఈ మత పెద్దలందరూ డిసైడ్ ఎట్లా చేశారంటే మనం జూన్ నుండి బిజీ ఉంటాము కదా పంట పండియాలి కాబట్టి తర్వాత మనకు చలికాలం వస్తుంది చలికాలం అనేది పంట అయిపోతుంది కాబట్టి కరెక్ట్ పంట అయిపోయే సమయంలో అన్నిటికన్నా ఇక్కడ పెద్దగా ఉండి వెలుగు తక్కువన్న దినం అనేది మనం ఎంచుకొని ఆ రోజు మనం సెలబ్రేషన్ చేసుకుందాం జనరల్గా దీన్ని ఏమంటారంటే వింటర్ సాల్స్టిస్ అంటారు వింటర్ సాల్స్టిస్ వింటర్ అంటే చలికాలం సాల్స్టిస్ అంటే ఏంటి అంటే చీకటి పెద్దగా దినం తక్కువ అట్లాంటి దినము అనేది పెంచుకుందామని వీళ్ళంతా మత పెద్దలు ఈ వింటర్ సాల్స్టిస్ని డిసైడ్ చేశారు డిసైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఇట్లా ఇప్పుడు మనకి ఇది ఈ రకంగా ఉంది కదా ఈ నార్థన్ పోల్ ఇది సౌతన్ పోల్ అని రెండు ఉంటాయి సో ఇది ఏమవుతుంది అంటే ఈ సూర్యుడు అనేది కిరణాలు అనేది ఈ ఈ భూమి మీద పడ్డప్పుడు ఈ కొంచెం ఇది ఇట్లా తిరుగుతుంది ఎప్పుడు తిరుగుతుంది చలికాలం కొంచెం ఇటు తిరుగుతుంది ఈ భూమి ఇటు తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎర్త్ అనేది ఇట్లా తిరుగుతుంది కొంచెం భూమి అనేది ఇట్లా తిరుగుతుంది తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ మొత్తం ఉన్న ఈ నార్థన్ యూరోప్ ఖండంలో ఉన్న ఈ దేశాలు కొంచెం చీకటి ఎక్కువైపోతుంది చీకటి ఎక్కువైపోయి చీకటి అనేది ఎక్కువ దినం ఉంటుంది వెలుతురు అనేది తక్కువ ఉంటుంది దినం ఎన్నుకున్నారు వాళ్ళు ఎన్నుకొని మంచిగా మనం మంచిగా పండుగ జరుపుకుందాము అని చెప్పి తీర్మానించుకున్నారు తీర్మానించుకొని ఆ రోజు ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడతారు అక్కడ కూడి ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు పలహారాలు పంచుకుంటారు స్వీట్స్ ఇచ్చుకుంటారు వాళ్లకు వాళ్ళు ఆరాధించే దేవుళ్ళను మహిమపరుస్తారు ఎప్పుడు కోత పండించారు కోత కోసుకునే టైం కన్నా కొంచెం ముందు ఈ దినము పెట్టుకొని ఓ దేవుడిని ఫుల్ ఆరాధించేసేయాలి ఇక మనం అన్ని దేవతలు మన దేవుళ్ళను ఫుల్ ఆరాధించేయాలి ఎట్లా అంటే మనకు పంట మంచిగా రావాలి అని మనము పంట దేవుడిని ఆరాధిద్దాము పంట దేవుడిని సాటన్ అంటారు SATURN ప్లానెట్ సాటన్ కాదు ఇది అన్య దేవుడు సాటన్ ఓకే ఆ దేవుడిని ఫుల్ బీభత్సంగా వర్షిప్ చేస్తారు అన్నట్టు తెగ వర్షిప్ చేస్తారు అలా ఈ దేశాలన్నీ కలిపి ఆ పర్టికులర్ రోజు ఇక ఫుల్ ఎంజాయ్మెంట్ అన్నట్టు ఆ వారం సెలబ్రేట్ చేస్తారు ఫుల్ మందు తాగుతారు ఫుల్ తింటారు పలహారాలు పంచుకుంటారు గిఫ్ట్లు పంచుకుంటారు ఆ అన్య దేవుళ్ళను పూజిస్తారు ఆ పర్టికులర్ దాన్ని వింటర్ సాల్స్టిస్ అంటారు అంటే చలికాలంలో చీకటి పెద్దగా ఉన్న ఆ దినాన్ని వాళ్ళు ఆ రకంగా పాటిస్తారు అది ఎప్పుడొచ్చింది డిసెంబర్లో వస్తుంది కాబట్టి ఈ క్రైస్తవులు ఏం చేశారు
ఈ క్రైస్తవులు కొత్త కొత్తగా క్రైస్తవత్వం నేర్చుకున్నారు కదా, ఇజ్రాయెల్ నుండి పారిపోయిన వాళ్ళు, అరే ఇదేదో బాగానే ఉంది, వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ ఎంజాయ్మెంట్ మనకు కూడా కావాలి, మనం కలుపుకుందాం దీన్ని అని చెప్పి వాళ్ళ సాంప్రదాయాలు మనము కూడా క్రిస్మస్ అంటే వన్ వీక్ సెలబ్రేషన్, సెమీ క్రిస్మస్లో ఇప్పుడు వారం సెలబ్రేట్ చేస్తున్నారా వీళ్ళు కూడా, మనం కూడా వారం సెలబ్రేట్ చేయాలి సెమీ క్రిస్మస్లో, ఇలా మీ ఇంట్లో రేపు మా ఇంట్లో రేపు మా ఇంట్లో రేపు మా ఇంట్లో వారం సెలబ్రేషన్ కావాలి, వాళ్ళకు కూడా వారం సెలబ్రేషన్, అదే ఆడికలు తెచ్చుకున్నారు, వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు మనం కూడా గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, వాళ్ళు ట్రీ సెలబ్రేట్ ట్రీని డెకరేట్ చేశారు మనం ట్రీ డెకరేట్ చేయాలి, వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారు అన్య దేవతల్ని మనం కూడా యేసు ప్రభుని ఆ రోజు ఆరాధిద్దాం, సంవత్సరం మొత్తం పోకపోయినా ఆ రోజు పోదాం మనం చర్చికి పోయి మనం కూడా ఏం తేడా ఉంది మొత్తం తెచ్చుకొని పెట్టుకుందాం మన దగ్గర. సో ఈ వింటర్ సాలిస్టీస్ అనేది బీభత్సమైన పేగన్ వర్షిప్, పేగన్ వర్షిప్ అంటే అన్య మతస్థులు దేవుణ్ణి ఆరాధించే దినం అన్నట్టు. ఏ రకంగా వీళ్ళు కూడా ఆ వారం అంతా ఇక పూజిస్తూనే ఉంటారు, ఇక ఫుల్ సంవత్సరం అంతా ఏముండదు కానీ ఆ వారం అంతా ఫుల్ పూజిస్తూనే ఉంటారు వాళ్ళ అన్య దేవుళ్ళను. ఓకే, సో దాన్ని వింటర్ సాల్స్టిస్ అంటారు. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఏంటి, ఓకే మనం తెచ్చుకున్న ఏంటి అంటే ఫస్ట్ గిఫ్ట్స్ గివింగ్, ఓకే ఫుల్ పలహారాలు. దీన్ని అన్నిటినీ ఏంది అంటే సువార్తని యేసుక్రీస్తుని అవమానపరచకుండా మనం క్రిస్మస్ చేసుకోవచ్చు. సో మనం ఏంటంటే కొంచెం బ్యాలెన్స్ చేయాలి, మొత్తం బైబిల్ని సువార్తని యేసుక్రీస్తు యొక్క సువార్తను పక్కకు పెట్టేసి మనం ఓన్లీ నామకార్థ క్రైస్తవుల్లాగా మనము ఓన్లీ పండగకు ఎక్కువ ఫోకస్ ఇచ్చి, పలహారాలకు ఎక్కువ ఫోకస్ ఇచ్చి, బట్టలకు ఎక్కువ ఫోకస్ ఇచ్చి, షాపింగ్కి ఎక్కువ ఫోకస్ ఇచ్చి మనము యేసుక్రీస్తు సువార్తను పక్కకు పెట్టేస్తే మనకు ఆ రోజు మొదటి శతాబ్దంలో చేసిన ఆ అన్య దేవతలకు ఆరాధించే వారికినూ మనకు ఏమీ తేడా లేదు. అది మనం ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి నేను దాన్ని క్లుప్తంగా నేను చెప్తాను. గిఫ్ట్ గివింగ్ అనేది రోమన్స్కి అన్నిటికైనా పెద్ద పండుగ ఏంది తెలుసా, వాళ్ళకు ఒక పండుగ పేరుంది సాటనేలియా. సాటనేలియా అంటే ఏంటి అంటే ఒక పండుగ దినం అన్నట్టు వాళ్ళకి. ఆ పండుగ దినం ఈ రోమన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకున్న దేవుడు, ఏ దేవుడు, పంటను పండించే దేవుడు సాటన్. అంటే ఇప్పుడు పంట పండిస్తారు కదా వీళ్ళందరూ, వీళ్ళంతా ఫార్మర్స్ కదా, పంట పండిస్తే వాళ్ళ దేవుడిని వర్షిప్ చేయాలి కదా. సో ఈ రోమన్స్ కూడా సాటనేలియా అన్న ఆ పండుగని వాళ్ళు పండుగ చేసుకుంటూ ఆ రోజు ఏం చేస్తారంటే ఒకరికొకరు, కనీసం ప్రతి ఒక్క రోమన్ దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కనీసం ఒక వ్యక్తి కన్నా ఒక గిఫ్ట్ ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారనుకోండి, నేను ఒక 20 మంది ఉంటే నేను 20 మందికి గిఫ్ట్లు ఇవ్వాలి, నాకు 20 గిఫ్ట్లు వస్తాయి, ఆ రకంగా ఇది కంపల్సరీ అని అదొక సాంప్రదాయం, రోమన్ సాంప్రదాయం అది. సో అది వాళ్ళు పాటిస్తారు. వాళ్ళు ఆ గిఫ్ట్ ఇస్తూ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను ఇప్పుడు వచ్చి ఒక గిఫ్ట్ చిల్కకి ఇస్తున్నా అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పండించిన ఈ పంట కోత మంచిగొచ్చి దేవుడు, ఏ దేవుడు, అగ్రికల్చర్ దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, అగ్రికల్చర్ పంటను పండించే దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక, నీకు మంచి పంట వచ్చును గాక అని నేను గిఫ్ట్ ఇవ్వడం అన్నట్టు. సో ఆ రకంగా ఈ రోమన్స్ ఈ పండుగను ఆ రకంగా గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటారు. మనం ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే మనం కూడా ఏం చేస్తాం, పలహారాలు స్వీట్స్ చేసుకొని సేమ్ పాటిస్తాం. మనం కూడా ఏంది మన చుట్టాలందరికీ ఇంటి పక్కకున్న వాళ్ళందరికీ తీసుకెళ్ళి మనం కూడా ఇస్తున్నాం, పాటిస్తున్నాం, తెచ్చుకున్నాం, ఆడికెళ్ళి వీడికి తెచ్చుకున్నాం. రెండవది శాంటాక్లాజ్. శాంటాక్లాజ్ అంటే మనకు అందరికీ చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టం అనుకుంటా, చిలకగా తెల్ల గడ్డం ఇదివరకు ఉంటుంది, తర్వాత ఎర్ర కలర్లో అంత బట్టలు వేసుకొని క్యాప్ కూడా వేసుకుంటారు కదా, అట్లా వేసుకొని ఆయనే వచ్చి ఆ శాంటాక్లాజ్ వచ్చి పిల్లలకు గిఫ్ట్స్ ఇస్తాడు అనేది ఒక ఆచారం, క్రిస్మస్ తాత అంటారు దాన్ని ఇంకొక రకంగా. ఓకే, ఆ ఆచారం, ఆ ఆచారం ఏడికెళ్ళి వచ్చింది అనేది మనం తీసుకుంటే 1930లో కోకాకోలా కంపెనీ వాడు ఇప్పుడు మనం వాడే క్రిస్మస్ తాతని వాడు సృష్టించిండు ఫస్ట్.
అంటే ఇప్పుడు లేటెస్ట్ గా సృష్టించింది వాడు యాక్చువల్లీ ముగ్గురు ఉన్నారు దీంట్లో శాంటా క్లాజ్ ముగ్గుట్లో మనం లేటెస్ట్ చెప్తున్నా ఇప్పుడు మనం పాటించేది దాన్ని తీసుకొచ్చింది ఎవరు కోకో కోలా వాడు ఇట్లా రెడ్ డ్రెస్ తాతను ఒక తాతను తయారు చేసి ముసలాయనని తయారు చేసి తెల్ల గడ్డం పెట్టి రెడ్ కలర్ టోపీ పెట్టేసి ఆయనతో గిఫ్ట్స్ ఇప్పించడం అన్న కాన్సెప్ట్ని ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది కోకో కోలా కంపెనీ వాడు ఎప్పుడు 1930 దాన్ని మనం తీసుకొని మనం పాటించేస్తున్నాం ఓకే సరే కొంచెం ఇంకా వెనకకు పోదాం వెనకకు ఎప్పుడు 4వ శతాబ్దంకి పోదాం ఇప్పుడు మనం ఏ శతాబ్దంలో ఉన్నాం 21వ శతాబ్దం 4వ శతాబ్దంకి పోదాం 4వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో ఎవరుండే అంటే సెంట్ నికోలస్ అని ఒక బిషప్ ఉండేవాడు అతను చాలా మంచి దైవజనుడు ఆయనకి చాలా ప్రేమగలడు ఆయనకి ఎవరైనా బీదల్లో చూస్తే ఆయన తట్టుకోలేడు అన్నట్టు ఆయన దగ్గర ఉన్నది ఏమున్నా ఆయన దానం చేసేస్తాడు అన్నట్టు సో అట్లా చిన్న పిల్లలకు బీద వాళ్ళకి వీళ్ళందరికీ ఆయన ఏం చేసేటాడు అంటే గిఫ్ట్స్ ఇచ్చేటాడు ఆయన పేరు సెంట్ నికోలస్ 4వ శతాబ్దము ఆయన కూడా క్రిస్మస్ తాతనే ఓకే తర్వాత 3వది 4వ శతాబ్దం కన్నా ముందు మనకు కావాల్సింది యేసుక్రీస్తు టైంలో యేసుక్రీస్తు కన్నా పూర్వము యేసుక్రీస్తు ఉన్నప్పుడు మొదటి శతాబ్దంలో అసలు ఎవరున్నారు అని అంటే మళ్ళా అక్కడ ఒక అన్య దేవుడు ఆ దేవుడు పేరు ఓడిన్ ఆయన కూడా ఒక అన్య దేవుడి యొక్క దేవుడు ఆ దేవుడు 8 కాళ్ళ గుర్రాల మీద ఆకాశం మీద ఇట్లా తిరుగుతూ ఉంటాడు అన్నట్టు 8 కాళ్ళ గుర్రం మీద ఓకే తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కింద నుండి పిల్లలు ఒక చిన్న బూటి బూటి అంటే ఒక బుట్ట ఆ బుట్టలో క్యారెట్స్ క్యారెట్ తెలుసు కదా మనం తినే క్యారెట్ ఆ క్యారెట్ క్యారెట్తో పాటు స్ట్రా అంటే జ్యూస్ దాగే స్ట్రా ఉంటుంది కదా ఆ స్ట్రా లాంటిది అట్లా పెట్టి పాతకాలంలో ఇండ్లపైన మొత్తం పొగబోనికి పొగమంచు పోనీకి ఒక చిమ్నా ఉంటుంది చిమ్ని ఉంటుంది కదా గొట్టం ఉంటుంది కదా ఆ ఓపెన్ గొట్టం ఉంటుంది అన్నట్టు ఓపెన్ గొట్టం ఉంటే పిల్లలు ఇక్కడ కింద పెడితే ఇక్కడ ఓపెన్ గొట్టం ఉంటే మీదికి వెళ్ళి ఆకాశం మీదకి వెళ్ళి ఈ దేవుడు ఓదిన్ అనే దేవుడు మీదకి వెళ్ళి పోతూ పోతూ చూసి ఓకే నా గురించి ఇక్కడ పెట్టిర్రు అని అన్నప్పుడు ఆ కిందికి ఆ 8 కాళ్ళ గుర్రాల గుర్రం పేరు స్లెప్నీర్ ఆ గుర్రం పేరు ఆ గుర్రం మీద వచ్చి పిల్లలు పెట్టినంతా ఆ గుర్రము తినడము తాగడం అనేది చేసి రాత్రి పిల్లలు పెట్టి పండుకుంటారు అన్నట్టు పొద్దున్న లేసరికి ఆ పిల్లలకు గిఫ్ట్స్ అక్కడ ఉంటాయి అనేది ఒక ఆచారం అది రైటా రాంగ్ అనేది నేను అనట్లేదు అట్లా పాటించారు ఓకే అది కూడా మనం తెచ్చుకున్నాం అన్నట్టు ఓకే అది కూడా తెచ్చుకొని మనం కలుపుకున్నాం మనకు బైబిల్లో ఉందా లేదు తెచ్చి పెట్టుకున్నాం తర్వాత 4వది క్యారెల్స్ మనందరికి ఇష్టం క్యారెల్స్ సో క్యారెల్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉంటుండే సో దాన్ని కూడా ఒక రకంగా చేసుకోవచ్చు కానీ ఒక రకంగా చేస్తే తప్పు ఒక రకంగా చేసుకోవాలి మనం మార్చుకొని అంటే ప్రతి దాంట్లో మనం ఏం చేయాలంటే మనం చేసే దాన్ని బట్టి దేవుని నామంకి అవమానం కలుగుతుందా అపకీర్తి కలుగుతుందా దేవుని సువార్తకి అపకీర్తి కలగకుండా మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ క్యారెల్స్ అనేది ఆ మొదటి శతాబ్దంలో ఈ దేశాలు ఏ రకంగా చేసేటి అంటే అక్కడ ఒక రకమైన గుంపు ఉండేటోళ్ళు ఆ గుంపు పేరు వాజిలర్స్ పేర్లను వదిలేసేయండి ఒక గుంపు ఆ గుంపు పేరు వాజిలర్స్ వీళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఈ పాటలు పాడుకుంటూ వెళ్తారు రోడ్ల మీద అంతా ఏ పాటలు వాళ్ళ మతంకి సంబంధించిన అన్య దేవతలకు సంబంధించిన పాటలు పాటలు ఉంటాయి కదా ఇప్పుడు మనం మనకి కీర్తనలను మనం పాడుతున్నాం ఇవి మన పాటలు అదే రకంగా ఆ పేగన్ ఆ అన్య మతస్థుల ఆచరించే పాటలు ఉంటాయి కదా అవి పాడుకుంటూ చీకటిలను అంతా ఎలగొడుతున్నాం అనేది వాళ్ళ విశ్వాసం అంటే చీకటి శక్తులు ఉంటాయి కదా నడుస్తూ ఉంటే రాత్రిపూట చీకటి శక్తులు ఉంటాయని అంటారు చాలా ఆ చీకటి శక్తులను ఎలగొట్టుకుంటూ ఒక్కొక్క తలుపు నెట్టి వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వడం గిఫ్ట్ ఇచ్చి ఏమనడం అని అంటే మీకు మంచి ఆరోగ్యం ఉండును గాక మంచి హెల్త్ ఉండాలి మీకు అని వాళ్ళు వచ్చి తలుపు తెట్టి మీకు మంచి ఆరోగ్యం ఉండును గాక అని మీకు ప్రకటించి మళ్ళీ వెళ్ళిపోవడం అన్నట్టు అట్లా ప్రతి ఇంటికి ప్రతి తలుపుకి ప్రతి విలేజ్కి ప్రతి సిటీకి తిరిగేవారు ఇదేదో బాగుంది అని చెప్పి దీన్ని కూడా లాక్కొచ్చుకున్నారు మన ఎవరు యేసుక్రీస్తు సువార్తని అంగీకరించి ఇజ్రాయెల్ నుండి
యూరోప్ ఖండంకి పోయిన మొదటి క్రైస్తవులు, మొదటి శతాబ్దం రెండవ శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు దీన్ని పట్టుకొచ్చుకున్నారు. పట్టుకొచ్చుకొని మనకు కల్పేశారు. కల్పేస్తే అది మొత్తం పాకిపోయింది. భూప్రపంచం అంతా సువార్త తెలియదు కానీ క్రిస్మస్ మటుకు తెలుసు. నాలుగవది ట్రీ డెకరేషన్. రోమన్స్కి కూడా ఒక సాంప్రదాయం ఉండే అన్నట్టు, ఏంది ట్రీని డెకరేట్ చేయాలి అని. ఆ ట్రీని డెకరేట్ చేసినప్పుడు రోమన్ సాంప్రదాయం ఏంటి అంటే, వాళ్ళు వాళ్ళ దేవునికి సంబంధించిన ఐడల్ వర్షిప్ అంటే వాళ్ళ దేవుడికి సంబంధించిన విహారాలను ఏం చేసేటోళ్ళు అంటే, వీళ్ళు ఆ చెట్లకు పెట్టేసేటోళ్ళు. ఆ చెట్లకు పెట్టేసి చిన్న చిన్నవి పెట్టేసి వాటికి మళ్ళీ ఇంకా బెల్స్ అని రింగ్స్ అని రకరకాలుగా పెట్టేసేటోళ్ళు. ఓకే, తర్వాత జర్మనీలో కూడా, రోమన్స్ వేరే దేశము, జర్మనీ కూడా వేరే దేశం కదా, జర్మనీలో కూడా వీళ్ళు ఏం చేసేటోళ్ళు తెలుసా, ఫ్రూట్స్ పెట్టేటోళ్ళు, పలహారాలు, క్యాండిల్స్ పెట్టి వీళ్ళు కూడా ఏం చేసేటోళ్ళు, వర్షిప్ చేసేటోడు. సో ఇప్పుడు మనం కూడా ఏం చేసాము, క్రిస్మస్ ట్రీ అని పెట్టేసి మనం కూడా దానికి ఏం చేస్తాం, మనము అన్ని బెల్స్ బెల్స్ అని బెల్స్ స్టార్స్ కాటన్ ట్రీ గిఫ్ట్స్ లైట్స్ అన్నీ పెట్టేస్తాం మనం కూడా. ఇక్కడ సువార్త ఏడుంది? ఇప్పుడు నేను చెప్పిన వాటిలో అన్నిట్లో సువార్త ఉందా? యేసుక్రీస్తు వచ్చిందా ఎక్కడన్నా? యేసుక్రీస్తు లేనే లేడు, కానీ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ యేసుక్రీస్తే లేడు. అట్లున్నది మన క్రిస్మస్. ఇప్పుడు చెప్తా యాక్చువల్ ఏంది అనేది. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 20వ వచనం నుండి నేను ఇంగ్లీష్లో చదివిన తర్వాత మీరు తెలుగులో చదవండి. బట్ ఆఫ్టర్ హీ హ్యాడ్ కన్సిడర్డ్ దిస్, ఎన్ ఏంజిల్ ఆఫ్ ది లార్డ్ అపియర్ టు హిమ్ ఇన్ ఎ డ్రీమ్ అండ్ సెడ్, జోసెఫ్ సన్ ఆఫ్ డేవిడ్, డు నాట్ బీ అఫ్రేడ్ టు టేక్ మేరీ హోమ్ యాజ్ యువర్ వైఫ్, బికాస్ వాట్ ఈస్ కన్సీవ్డ్ ఇన్ హర్ ఈజ్ ఫ్రమ్ ది హోలీ స్పిరిట్, షీ విల్ గివ్ బర్త్ టు ఎ సన్ అండ్ యు ఆర్ టు గివ్ హిమ్ ద నేమ్ జీసస్, బికాస్ హీ విల్ సేవ్ హిస్ పీపుల్ ఫ్రమ్ దేర్ సిన్స్. అర్థమైంది, యేసుక్రీస్తు పుట్టినప్పుడు యేసుక్రీస్తు ఒక దూత వచ్చి యోసేపుకు చెప్పింది కదా స్టోరీ, అందరికీ తెలుసు. ఏమని చెప్తుంది, మేరీ కడుపున పుట్టబోయే బిడ్డ పేరు యేసు అని పెట్టి, ఆ యేసు రక్షకుడు, ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడి యొక్క పాపంని క్షమించగలిగే రక్షకుడు యేసుక్రీస్తు జన్మించిండు అని మనం మత్తయిలో చదువుకున్నాము. సో క్రిస్మస్ అంటే ఏంటి అంటే, పలహారాలు పంచుకున్నాడు కాదు, యేసుక్రీస్తు అని రక్షకుడు పుట్టిండు అని మీరు సువార్త ప్రకటించుకుంటా తిరగాలి రోడ్ల మీద, సువార్త పత్రికల్ని పట్టుకొని. మీకు తెలుసా మీరు పాపులు, మీ పాపంని బట్టి మీరు నరకంకి పోతున్నారు, మీ పాప విమోచనకి మీకు మార్గం తెలుసా, మీ పాప విమోచన గురించి ఒక రక్షకుడు ఉన్నాడు, మీకు రక్షకుడు అవసరము, ఆ రక్షకుడు మీకు తెలుసా, ఆ రక్షకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తే ఆ రక్షకుడు. యేసుక్రీస్తు పుట్టి మన పాపము ఆయన పైన తీసుకొని ఆయన శిల్వ మరణం పొంది మన పాప నిమిత్తమై ఆయన బలి అర్పించి ఆయన చనిపోయి తిరిగి లేశాడు. మన పాపము, మానవుడి యొక్క ప్రతి ఒక్క మానవుడి యొక్క మొగోళ్ళైనా ఆడోళ్ళైనా ఎవరైనా కానీ మొత్తం భూప్రపంచంలో ఉన్న మానవ యొక్క జాతి యొక్క సమస్త పాపంలన్నిటినీ మోసి మనకు ఆ పాపం నుండి విడుదల చేసిన రక్షకుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే జన్మించిండు అని మీరు సువార్త చెప్పుకుంటూ మీరు ప్రకటించుకుంటూ తిరిగినప్పుడు అది దేవునికి మహిమ, అది నిజమైన క్రిస్మస్. కానీ మనం చేసేదేంది, స్టార్లు పెట్టుకొని డెకరేషన్లు చేసుకొని బట్టలు కొనుక్కొని పలహారాలు చేసుకొని అందరిని పిలుచుకొని సెమి క్రిస్మస్లు చేసుకుంటూ, వాక్యం ఉండదు, వాక్యం చాలా తక్కువ ఉంటుంది, 20 నిమిషాలే, మాకు ఎక్కువసేపు వాక్యం వినలేము మేము, మాకు అంత ఎంజాయ్మెంటే ఎక్కువ కావాలి, సుప్తి పెట్టుకోవడం మంచిగా కావాలి, ఈ చీర బాగుంది, ఈ డ్రెస్ బాగుంది, ఈ సూట్ బాగుంది, వీటి మీద మాకు ఎక్కువ టైం కావాలి, తొందరగా ప్రార్థన అయిపోతే బాగుండు, సో దట్ సుత్తి ఎక్కువ పెట్టుకోవచ్చు మనం అన్న క్రైస్తత్వంలో జీవిస్తున్నారు అందరు. చాలా బాధాకరము. యేసుక్రీస్తు అందు గురించేనా మనకు రక్షించుకున్నాడు. ఏమంటాడు తెలుసా, ఎఫెషియన్స్ 2వ అధ్యాయం 10వ వచనం చూడండి, యేసుక్రీస్తుకి పనివారుగా ఏర్పరచుకున్నాడు. పనివారుగా అంటే యేసుక్రీస్తు పని చేయాలి మనం,
ఎవరికి పని చేస్తున్నాము? సొంత మన కోసం, దేవుడి కోసం ఏం లేదు. అసలు వి ఆర్ హ్యాండీ వర్కర్స్ ఫర్ క్రైస్ట్ జీసస్ అని ఉంటుంది. యేసుక్రీస్తుకి మనము రైట్ హ్యాండ్ లాగా ఉండాలి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చిండు? సువార్త ప్రకటించి, సువార్తను ప్రకటించి చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఆ సువార్తను మనం ప్రకటించండి అని మనకు ఆ బాధ్యత ఇచ్చేసి, మీరు ప్రకటించండి అని ఆయన వెళ్ళిపోతే మనం ప్రకటించము. మనకు టైం లేదు ప్రకటించడానికి. యేసుక్రీస్తుకి పని వారిగా అంటే ఏంటి? యేసుక్రీస్తుకు పని చేయాలన్నట్టు. యేసుక్రీస్తుకు పని చేసినప్పుడే రెండో రాకడకు వచ్చినప్పుడు మనకు గిఫ్ట్లు ఇస్తాడు. మనం చేసిన పనిని బట్టి మనకు గిఫ్ట్స్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం పని చేయకపోతే ఏం గిఫ్ట్లు ఉండే. అప్పుడు అందరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ యేసుక్రీస్తుని ప్రేమిస్తారా? ప్రేమిస్తే మీరు ఏం చేయాలి? ఇప్పుడు చూపిస్తాను నేను. మరి చేస్తారా లేదా చెప్పాలి నాకు తర్వాత. యోహాను 14వ అధ్యాయం 15వ వచనం. ప్రేమిస్తున్నారా మీరు అందరూ? ఏమంటున్నాడు మరి ప్రేమిస్తే? మరి ఏడగేకుంటున్నారు మీరంతా? మనమంతా ప్రేమిస్తున్నామని చెప్తే అయిపోయిందా? ఓ నేను నిన్ను ప్రేమిస్తున్నా అయిపోయిందా? క్రియలేవి, క్రియలేని విశ్వాసం వ్యర్థము అని యాకోబు చెప్తాడు. తెలుసా, మనం చెప్పే మాటలు మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. క్రియలేని విశ్వాసము వ్యర్థము. మీరు యేసుక్రీస్తుని నేను ప్రేమిస్తా అంటే యేసుక్రీస్తు చెప్పే ఆజ్ఞలను పాటించాలి. యేసుక్రీస్తు ఏమన్నాడు? నాకు చేయికి పనివారుగా ఉండమంటున్నాడు. ఉంటున్నారా? ఉండట్లేదు. సరే ఇంకొకటి, యేసుక్రీస్తు యొక్క వాగ్దానం చూపిస్తాం మీకు. ఏం చేయమన్నాడు? మత్తయి 28వ అధ్యాయం 18వ వచనం. ఆల్ అథారిటీ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్ ఈస్ బీన్ గివెన్ టు మీ, దేర్ ఫోర్ గో అండ్ మేక్ డిసైపుల్స్ ఆఫ్ ఆల్ నేషన్స్, బ్యాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ సన్ అండ్ హోలీ స్పిరిట్ అండ్ టీచ్ దెమ్ టు ఒబే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ కమాండెడ్ యూ. అంటే ఆజ్ఞ ఇచ్చాడు మనకు. ఆజ్ఞనిస్తే ఏం చేయాలి? ఆజ్ఞను పాటించాలా పాటించకూడదా? మరి మీరు యేసుక్రీస్తుని ప్రేమిస్తున్నా అంటున్నారు, మరి ఆజ్ఞనేమో పాటించట్లేదు. సువార్త చెప్పకపోతే ఆజ్ఞను పాటించనట్టే. మరి ఏ రకంగా మీరు ప్రేమిస్తున్నారు యేసుక్రీస్తుని? బట్టలు వేసుకున్నా, తిండి తినా, క్రైస్తవులం ఓన్లీ క్రైస్తవులం అని చెప్పుకోనా, సాక్ష్యం ఇవ్వకుండా? ఏం క్రైస్తత్వం ఇది? ఒక దిక్కు నుండి మనం ఏం చేస్తామో, మనకేం బైబుల్ తెలియదు. వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళ దేవుడు, వేరే వేరే దేవుళ్ళు, అన్య మతస్థుల యొక్క సాంప్రదాయాలను, ఆచారాలను తీసుకొచ్చి మనం సువార్తలో కలిపేసుకుంటాము. మనకు సువార్త తెలియదు, బైబుల్ తెలియదు, బైబుల్ చదవము. తర్వాత ఏం చేస్తాము? దేవుడిని ప్రేమిస్తామని అంటాము, కానీ దేవుడిని ప్రేమిస్తామంటాము, దేవుడి ఆజ్ఞనే పాటించము. దేవుడు సువార్త చెప్పండి, నా సువార్త చెప్పండి అని వేడి చేస్తున్నాడు మీదికెళ్ళి. 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు చెప్తారు ఇల్లు, ఇప్పుడు చెప్తారు ఇల్లు, ఇప్పుడు చెప్తారంటే ఏమి చెప్తారు? ఓన్లీ సండేస్. సండే ఉత్తగా చర్చికి పోయి వచ్చి సపట్లు కొట్టి వస్తే అది క్రైస్తత్వమే కాదు. నిజమైన క్రిస్మస్ ఏంటి? యేసుక్రీస్తుకి పనివారగా పనిచేసినప్పుడు మనము నిజమైన క్రిస్మస్ సెలబ్రేట్ చేసినట్టు. మన నిజమైన క్రిస్మస్ ఎప్పుడు? మనం సువార్త చెప్పినప్పుడు. యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞ ఇచ్చిండు. ఆజ్ఞ అనేది పాస్టర్లకే కాదు, అక్కడ మత్తయి సువార్త అనేది రాసింది యేసుక్రీస్తు యొక్క శిష్యులకు రాసిండు. మీరు శిష్యులు కాదా? యేసుక్రీస్తు శిష్యులు కారా మీరందరూ? ఓన్లీ పాస్టర్లే చేయాలా సువార్త? సువార్త అనేది ఓన్లీ పాస్టర్లే చేయాలి, మాకు కాదు. మేము ఓన్లీ వస్తాము, సపట్లు కొడతాం, పాటలు పాడతాం, వెళ్ళిపోతాం మంచి బట్టలు వేసుకొని. మా పని కాదు అది. ఇక్కడ శిష్యులు చేసేది పాస్టరే కాదు, మీరు ఇక్కడ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు సువార్త చెప్పాలి. అప్పుడే మీరు దేవుని బిడ్డలు అన్నట్టు, అప్పుడే మీరు దేవుణ్ణి ప్రేమించినట్టు. అది నిజమైన క్రిస్మస్. ఈ టైంలో, ఈ క్రిస్మస్ డిసెంబర్ టైంలో ఒక నెల ఎవరికి సువార్త చెప్పినా ఏమన్నారు? మిగిలిన టైంలో అంటే ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది. బాగా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా చాలా హింస ఎక్కువైపోయింది క్రైస్తవుల మీద. నిజమైన క్రైస్తత్వం ఇంకోటి నేను చూపిస్తాను. రోమన్స్ 10వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. సో ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? మీరు ఓన్లీ ఇళ్ళలో కూర్చుంటే కాదు, ఎవరన్నా అన్యజనులు రక్షింపబడాలంటే, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మాలంటే ఎట్లా నమ్ముతారు? వాళ్ళు ఎప్పుడు వినలేదు, వాళ్ళకెవరు చెప్పలేదు, వాళ్ళకెవరు బోధించలేదు, వాళ్ళు ఎట్లా విశ్వసిస్తారు? అందరు ఇళ్ళలోనే కూర్చుంటే మరి సువార్త చెప్పకపోతే ఏ మతస్థులకు సువార్త ఎట్లా తెలుస్తుంది? మీరు అన్యజనులు ఎట్లా విశ్వసిస్తారు? యేసుక్రీస్తుని ఎట్లా విశ్వసిస్తారు? మీరు ప్రకటించకపోతే, వాళ్ళు వినకపోతే, సువార్తను వినకపోతే వాళ్ళు ఎట్లా రక్షింపబడతారు?
మీరు ఇళ్లలో నుండి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పకపోతే వాళ్ళు ఎట్లా రక్షింపబడతారు? అంటే సువార్త చెప్పాలి అని చెప్పి చెప్తున్నాడు పౌలు. సువార్త చెప్పుకుంటూ సువార్త చెప్పినప్పుడు అది విని వాళ్ళు రక్షింపబడతారు కాబట్టి సువార్త చెప్పాలి మనము. సో సువార్త అనేది ఆజ్ఞనా? ఇందాక చూసాం మనం. ఐ కమాండ్ యు అంటున్నాడు దేవుడు యేసు ప్రభు. ఐ కమాండ్ యు అంటే నేను ఆజ్ఞ ఇచ్చాను మీకు, పోయి సువార్త చెప్పండి అనేది ఒక ఆజ్ఞలాగా ఇచ్చాడు. ఓకే, ఆ ఆజ్ఞను పాటించాలి మనం. తర్వాత రోమన్స్ 12:1-2. సో ఇక్కడ దేవుని చిత్తం అనేది తెలిసింది, అర్థమవుతుందా? ఇక్కడ దేవుని చిత్తం ఏంది అట? దేవుని చిత్తం ఏందట? ప్రతి దినము ప్రతి సమయము ఏమవుతుంది అంటే మనకు డిఫరెంట్ డిఫరెంట్ పరిస్థితులు వస్తాయి మనకు. ఆ పరిస్థితుల్లో మనము చూసే ప్రతి ఒక్క చూపు, మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట, మనం చేసే ప్రతి ఒక్క పని, మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవము చేసే పని అనేది ఎంత పరిశుద్ధతో ఉండాలట అంటే వాటిని అన్నిటినీ యేసుక్రీస్తు నామం అనేది అవమానపరచకుండా మనము చంపుకోవాలి. ఇదే దేవుని చిత్తము, ఈ రకంగా మీరు జీవించాలి అని ఉంది అక్కడ. ఓకేనా? ఇదే లివింగ్ సాక్రిఫైస్ అంటే ప్రతిరోజు ప్రతి సెకండ్ ఒక సాక్రిఫైస్. ఒక బిలీవర్ లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ కాదు. మీకు ప్రాస్పెరిటీ స్పీకర్స్ అంటే మీరు పెద్ద పెద్ద సంఘాలకి పనిచేసేది ఏంది? యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత అంతా ఎంజాయ్మెంటే, బంగ్లాలు కార్లు అని చెప్పి ప్రీచ్ చేస్తారు కదా, మొత్తం అబద్ధ బోధ అవి. ఓకే, ఇక్కడ ఏముంది వెరీ క్లియర్లీ ఏంది అంటే ప్రతి దినం అనేది ఒక బిలీవర్కి ఒక సాక్రిఫైస్. ప్రతి సిచ్యువేషన్లో ఇప్పుడు ఏంటంటే ఉద్యోగం చేసే పరిస్థితుల్లో ఎట్లొస్తాయంటే అబద్ధం చెప్పే పరిస్థితి వస్తుంది. అబద్ధం చెప్పకుండా చంపుకోవాలి. ఓకే, తర్వాత కొన్ని పరిస్థితులు ఎట్లొస్తాయి? కోపం వస్తుంది, కోపాన్ని చంపుకోవాలి. కొన్ని పరిస్థితుల్లో ఎట్లొస్తుంది? డబ్బుల దగ్గర మోసం చేయాలనిపిస్తుంది, మోసం చేయకుండా చంపుకోవాలి. అంటే ఏ రకంగా ఉండాలి? యేసుక్రీస్తు బోధించిన ఆ నీతిని, ఆ నీతి నియమాలను కాంప్రమైజ్ చేయకుండా ప్రతి దినము మనం జీవించడమే ఒక రియల్ సాక్రిఫైస్. అదే ఉత్తమమైన దేవునికి ఆరాధన. అంటే దేవునికి ఉత్తమైన ఆరాధన ఏంటంటే, నేను సండే రోజు చర్చికి వచ్చేసినా అయిపోయిందిరా బాబు, ఇక నేను 1 వీక్ మొత్తం ఏమైనా వేసుకోవచ్చు అనేది ఉత్తమం కాదు. ప్రతి సిచ్యువేషన్లో, ప్రతి సెకండ్లో, ప్రతి నిమిషంలో, ప్రతి గంటలో, ప్రతి పరిస్థితిలో మీరు యేసుక్రీస్తు యొక్క నీతిని కాంప్రమైజ్ చేయకుండా, అవమానపరచకుండా మీరు జీవించడం అనేదే యేసుక్రీస్తుకి ఉత్తమమైన ఆరాధన అని చెప్పి నేను చెప్పట్లేదు, పౌలు చెప్తున్నాడు అలా. ఇదే దేవుని చిత్తము అని లాస్ట్కి అక్కడ 2వ వచనంలో ఏంటంటే ఇదే దేవుని చిత్తము అని ఉంది. దేవుని చిత్తం ప్రకారం మనం జీవించాలి. తర్వాత 8th chapter 5th verse, ఒక మనిషికి ప్రతిరోజు 2 పరిస్థితులు వస్తాయి. అంటే ఇది నేను క్రిస్మస్ అని చెప్పి మొదలుపెట్టేసి ఇదే చెప్తున్నాడు అని కాదు, నేనేం చెప్తున్నాను, మన జీవితమే ఒక క్రిస్మస్ లాగా ఉండాలి అని చెప్తున్నాను. ఓన్లీ డిసెంబర్లో కాదు, ఇయర్ మొత్తం మనము బిలీవర్స్ అనేది యేసుక్రీస్తు అనేది అంగీకరించి, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనము జీవించే జీవితం అనేది ఏ రకంగా ఉండాలని చెప్తున్నా. అది నిజమైన క్రిస్మస్. అది ఇందాక చూపించాను కదా, రోమన్స్ 12:1 ఏముంది? ఇది దేవుని చిత్తము. ఏంది దేవుని చిత్తము? ప్రతి పరిస్థితిలోనూ మనము చంపుకొని దేవుని నామం అవమానపరచబడకుండా జీవించడమే దేవుని యొక్క చిత్తము. అంటే దేవుని యొక్క నీతిని చంపేయకుండా మన నీతిని చంపుకుంటూ, మన ఆలోచనలను చంపుకుంటూ, మన ఆశలను, మన శరీర ఆశలను చంపుకుంటూ ఆత్మీయంగా జీవించాలి. ఇప్పుడు ఈ వచనాలు రోమన్స్ 8 కూడా అదే చెప్తుంది. అంటే శరీరం ఏమంటుంది అంటే, నాకు బిల్డింగ్ కావాలి, నాకు పెద్ద కారు కావాలి, నేను అమెరికాకి పోవాలి, నా పిల్లలకు మంచి చదువులు కావాలి, నాకు 1 కోటి రూపాయలు లాటరీ తలగాలి అనేది శరీరం అంటుంటుంది. ఆత్మ ఏమంటుంది? మన లోపల యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు, వాళ్ళకు యేసుక్రీస్తు యొక్క ఆత్మ మన లోపల ఉంటుంది కాబట్టి అది తర్వాత వచనాల్లో వస్తుంది. అయితే ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు మనం ఎట్లా ఆలోచిస్తామట అంటే, నేను దేవుని రాజ్యాన్ని ఎట్లా కట్టాలి? నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి అంటే నేను సువార్త చెప్పాలి. నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి అంటే
ఎవరన్నా బాధల్లో కష్టాల్లో ఇబ్బందుల్లో ఏమన్నా ఉంటే వారి గృహాలకు నేను దర్శించి నేను వాళ్ళను అంటే క్రిస్మస్ అనేది పండుగలు కాదు అది ఎక్కడి నుండి వచ్చింది అన్య దేవతలు దేవుళ్ళు అన్య అన్య మతాలు అన్య దేశాల నుండి ఆ వచ్చిన వాటిని మనం తీసుకొని కల్పకొని మనం ఏం చేస్తున్నామంటే సువార్తను పక్కకు పెట్టేసి యేసుక్రీస్తుని పక్కకు పెట్టేసి మనం ఏం చేస్తున్నామంటే సెలబ్రేషన్లో మనకు సాంప్రదాయాలు ఎక్కువైపోయాయి ఆచరణలు ఎక్కువైపోయాయి ఏదన్నా ఫస్ట్ చేయాలంటే ఏదన్నా మనం ఇంట్లో కార్యం చేయాలంటే కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే మనము ఆచారాలు మొదలైపోతాయి లిస్ట్ ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి ఏది లేదో దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చిండు యేసుక్రీస్తు స్టార్టింగ్ ఎండింగ్ యేసుక్రీస్తు పర్ఫెక్ట్ రివలేషన్ యేసుక్రీస్తులోనే సర్వమున్నది ఇంకా మనం ఇది ఇట్లా చేయాలి ఇది ఇట్లా చేయాలి అనేది ఏది అవసరం లేదు దేర్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఏమన్నాడో అదే చాలు మనకి మనకు సెపరేట్గా వాళ్ళ వీళ్ళ సాంప్రదాయాలు అవసరం లేదు మనకు వాళ్ళ వీళ్ళ సాంప్రదాయాలు తెచ్చుకొని మనము దేవుని నామంకి అవమానపరచకుండా మనం చూడాలి థ్యాంక్ యూ